ఈ సారీ ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుందండి మంచి స్మూత్ గా ఉంది స్టిఫ్ గా ఉంటది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏదైనా సారీ కట్టుకుంటే మనకి స్టిఫ్ గా ఉండాలి అలా ఉంటుంది ఇలాంటి కలర్ కాంబినేషన్ లో ఇలాంటి ప్యాటర్న్ లో మనకి దొరకాలంటే చాలా కష్టం ఇదైతే చాలా రేర్ అనే చెప్పుకోవచ్చు ఒక 10 షాపులు తిరిగితే గాని ఇలాంటి కలర్ కాంబినేషన్ అనేది మనకు దొరకదు ఇలాంటి కాంబినేషన్స్ అనేటివి చాలా రేర్ అనే చెప్పుకోవచ్చు నాకైతే చాలా చాలా బాగా నచ్చిందండి ఇలాంటి సారీస్ అనేటివి చాలా బాగుంటుంది వెల్కమ్ టు ఎల్ఎన్ టెక్స్టైల్స్ ఇప్పుడు మనం బోయినపల్లిలో ఉన్న ఎల్ఎన్ టెక్స్టైల్స్ కి వచ్చేసాం పెళ్లి చీరల నుంచి పెట్టుబడి చీర వరకు అన్ని రకాల చీరలు మనకు అవైలబుల్ గా ఉంటాయి ఇంతకు ముందు నేను చెప్పాను కదా గివ్ అవేలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరికీ కూడా అందరికీ కాదు లక్కీ విన్నర్స్ ని మేము సెలెక్ట్ చేసి మేము ఒక సారీ గిఫ్ట్ గా ఇవ్వడం జరుగుతుందని చెప్పాను కదా ఆల్రెడీ మేము ఇద్దరు లక్కీ విన్నర్స్ ని సెలెక్ట్ చేశామండి సారీని కూడా మరి గిఫ్ట్ గా అందిచేయడం జరిగింది అయితే మీరు కూడా ఇందులో పార్టిసిపేట్ చేయాలి అనుకుంటున్నారా ఉగాది సందర్భంగా 5 మెంబర్స్ ని మేము సెలెక్ట్ చేసి మీకు సారీని గిఫ్ట్ గా మేము ఇవ్వాలనుకుంటున్నాము ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా గివ్ అవేలో పార్టిసిపేట్ చేయండి ఎలా అంటున్నారా అయితే ఏం లేదండి వెరీ సింపుల్ మీరు ఒక 1 రూపీ కూడా మీరు పెట్టనవసరం లేదండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి అలాగే కామెంట్ కూడా చేయండి బెస్ట్ కామెంట్ చేసిన వాళ్ళకి మేము సారీ గిఫ్ట్ గా ఇవ్వడం జరుగుతుంది ఇంకా ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఈ గివ్ అవేలో పార్టిసిపేట్ చేయండి ఇక ఏ సారీస్ ఉన్నాయో ఈ రోజు చూసేద్దామా ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి కుప్పడం పట్టు అండి పట్టు సారీస్ అంటే చాలా మంది కూడా లైక్ చేస్తూ ఉంటారు కానీ పట్టును మనం ఎక్కువగా వేర్ చేయము ఎందుకంటే మనకి మ్యారేజ్ కావాలి లేదంటే రిసెప్షన్ కావాలి లేదంటే ఏదైనా పెద్ద పార్టీ ఫంక్షన్స్ అలా ఉన్నప్పుడే పట్టును ఎక్కువగా మనం ప్రిఫర్ చేస్తూ ఉంటాము అలా కాకుండా మామూలుగా మనం ఫెస్టివల్స్ అప్పుడు కానీ లేదు అంటే ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మనం పట్టు ప్రిఫర్ చేయొచ్చండి కాకపోతే మనం అలా భద్రంగా పెట్టేసుకుంటాము బీరువాలో అసలు బయటకు తీయము అయితే కుప్పడం పట్టు కాంబినేషన్ గనక కలర్ కాంబినేషన్ గనక మనం చూసుకున్నట్టయితే బేబీ పింక్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్లో ఉందండి చాలా బాగుంది యాక్చువల్గా ఇలాంటి కాంబినేషన్స్ అనేటివి చాలా రేర్ అనే చెప్పుకోవచ్చు ఇలాంటి కుప్పడం పట్టులో మనము కావాలి అనుకుంటే పెద్ద పెద్ద ఫంక్షన్స్కి పార్టీస్కి మ్యారేజెస్కి అన్నింటికీ ఇలాంటి శారీసే మనం ఎక్కువగా యూజ్ చేస్తుంటాం అలా కాకుండా మనం అప్పుడప్పుడు అంటే పెద్ద పెద్ద ఫెస్టివల్స్ కూడా ఇలాంటి కలర్ శారీస్ కట్టుకుంటే చాలా చాలా లుక్ బాగుంటుంది అలాగే మన హౌస్ ఇనాగ్రేషన్ కానివ్వండి మన ఇంట్లో పెద్ద పూజ కానివ్వండి అలాంటివి అప్పుడు కూడా ఇలాంటి శారీస్ని మనం ఎక్కువ ప్రిఫర్ చేస్తే చాలా బాగుంటుందండి ఇక కలర్ కాంబినేషన్ చెప్పాను కదా పింక్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ ఉందండి అయితే పైన మనం చూసుకున్నట్టయితే మనకి పైన ఇది కడ్డీ బార్డర్ వచ్చిందండి చూస్తున్నారు కదా కడ్డీ బార్డర్ వచ్చింది గోల్డ్ కలర్ కాంబినేషన్లో ఉందండి నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి బాడీ పార్ట్ కనుక చూసుకున్నట్టయితే ఇందులో గోల్డ్ జరీతోటి మనకి చెక్స్ డిజైన్ ఉంది అలాగే మనకు చిన్న చిన్న బుటీస్ ఉన్నాయండి గోల్డ్తో ఆల్ ఓవర్ శారీ కూడా ఇదే డిజైన్తో ఉందండి చాలా బాగుంటుందండి మనం కట్టుకుంటే కూడా చాలా బాగుంటుంది ఈ శారీ ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుందండి మంచి స్మూత్గా ఉంది స్టిఫ్గా ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏదైనా శారీ కట్టుకుంటే మనకి స్టిఫ్గా ఉండాలి అలా ఉంటుంది ఇక కింది పాటు బార్డర్ కనుక మనం చూసుకున్నట్టయితే లెంతి బార్డర్ అండి స్కర్ట్ టైప్ బార్డర్ వచ్చిందండి ఇందులో మనము గోల్డ్ జరీ అండ్ సిల్వర్ జరీతో మనము ఇక్కడ వర్క్ కూడా చూసుకోవచ్చండి గోల్డ్ జరీతో అయితే మనకి ఇక్కడ ఒక లీఫ్ డిజైన్ టైప్ వచ్చిందండి అలాగే లీఫ్ అండ్ ఫ్లవర్ అండ్ పికాక్ డిజైన్ వచ్చింది నెక్స్ట్ మనం ఇందులో మనం చూసుకున్నట్టయితే సిల్వర్ డిజైన్లో మనం ఒక రుద్రాక్ష డిజైన్ అనేది చూడొచ్చు అయితే ఇందులో మనకి డైమండ్ కట్ డిజైన్ ఉంది అలాగే మళ్ళీ కింద వచ్చేసి ఫ్లవర్ డిజైన్ అండ్ లీఫ్ డిజైన్ అండ్ మనకి పికాక్ డిజైన్ వచ్చింది అలాగే మనం ఇక్కడ చూసుకున్నట్టయితే 4 లైన్స్లో కూడా మనకి మనం చూసుకున్నట్టయితే ఇక్కడ సిల్వర్ డిజైన్ అనేది చూసుకోవచ్చు అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ మీద వచ్చిందండి కంప్లీట్గా పళ్ళుపాటు చూపిస్తానండి ఇదిగోనండి పళ్ళుపాటు చాలా రిచ్గా గ్రాండ్గా ఉంది కదా నాకైతే చాలా చాలా బాగా నచ్చిందండి ఇలాంటి శారీస్ అనేటివి చాలా బాగుంటుంది పళ్ళుపాటు వచ్చేసి మనకి కాంట్రాస్ట్ కలర్లో ఉంది అందులో మనకి పికాక్ డిజైన్ అండ్ రుద్రాక్ష డిజైన్ వచ్చింది చెక్స్
డిజైన్ లో అందులో బాక్స్ లో పెట్టినట్టుగా ఉండండి. నెక్స్ట్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఫ్లవర్ డిజైన్ కూడా ఉండండి. టు సైడ్స్ గనుక మనం చూసుకున్నట్లయితే చూడండి చాలా బాగుంది కదా. మనకి సారీ లో బోర్డర్స్ ఏవైతే ఉన్నాయో సేమ్ అవే బోర్డర్స్ అనేటివి మనకు కంటిన్యూ అయ్యిందండి. సారీ మొత్తం కూడా ఇలా ఉంటుందండి చూస్తున్నారు కదా. అండ్ నెక్స్ట్ మనం వచ్చేసి మనం బ్లౌజ్ పార్ట్ గనుక తీసుకున్నట్లయితే బ్లాక్ కలర్ కాంబినేషన్ అండి. బ్లాక్ కలర్ అనేది చాలా బాగుంటుంది పింక్ కి. మనకి ఈ కలర్ కాంబినేషన్ కూడా సూపర్ ఉంటుందండి. బ్యూటిఫుల్ కలర్స్ అండి. ఇందులో మనకి కలర్స్ కూడా ఉన్నాయి, చాలా కలర్స్ ఉన్నాయి. ఇంకా రేట్ అంటారా, రేట్ అంటే ఇందులో మనకి ఎలాగూ డిస్కౌంట్ ఉంటుంది. అందులో పట్టు కాబట్టి కొంచెం రేట్ ఎక్కువగానే ఉంటుంది. కాకపోతే మనకు స్టార్టింగ్ రేంజ్ వచ్చేసి మనకి 4,500 నుంచి 10,000 వరకు కూడా ఉన్నాయి. ఆ శారీస్ అన్నీ కూడా నేను మీకు చూపిస్తాను. ఏ రేంజ్ శారీ కావాలి, ఏ కలర్ కావాలి అనేది మీరే సెలెక్ట్ చేసుకోండి. నేనైతే ఇప్పుడు కొన్ని శారీస్ మీకోసం చూపిస్తాను. చెప్పాను కదా కలర్ కాంబినేషన్ అనేది కుప్పడం పట్టులో. ఇది ప్యారెట్ గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ ఉందండి. వెరీ ట్రెడిషనల్ కలర్ అని చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వన్ ఇది స్నఫ్ అండ్ యెల్లో కలర్ కాంబినేషన్ అండి. చాలా బాగుంది కదా, బ్యూటిఫుల్ కలర్స్ అండి. అన్నీ కూడా ట్రెడిషనల్ కలర్స్, మన లుక్ కూడా చాలా ట్రెడిషనల్గా కనిపిస్తుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ కలర్ వచ్చేసి సీ గ్రీన్ అండ్ రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ అండి. నెక్స్ట్ కలర్ కూడా చూద్దాం. ఈ కలర్ కాంబినేషన్ కనుక చూసుకున్నట్టయితే క్రీమ్ కలర్ అండ్ కుంకుమ రెడ్ కలర్ కాంబినేషన్లో ఉందండి. ఇలాంటి కలర్స్ మనం వేర్ చేస్తే చాలా బాగుంటుంది. మీరు చూడండి, ఇలాంటి కలర్ కాంబినేషన్లో ఇలాంటి ప్యాటర్న్లో మనకి దొరకాలంటే చాలా కష్టం. ఇదైతే చాలా రేర్ అనే చెప్పుకోవచ్చు. ఒక 10 షాపులు తిరిగితే కానీ ఇలాంటి కలర్ కాంబినేషన్ అనేది మనకు దొరకదు. అండ్ నెక్స్ట్ కలర్ ఈ కలర్ కాంబినేషన్ కనుక చూసుకున్నట్టయితే రెడ్ అండ్ రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ అండి. చాలా ట్రెడిషనల్ కలర్, లుక్ కూడా చాలా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి యెల్లో అండ్ పింక్ కలర్ కాంబినేషన్లో ఉన్నాయండి. చాలా చాలా కలర్స్ ఉన్నాయండి. అమ్మో, అన్ని కలర్స్ చూపించడానికి నాకు ఓపిక ఉండాలి, మీరు చూడగలగాలి. కాకపోతే కొన్ని కలర్స్ చూపించేస్తాను చూడండి. గ్రీన్ అండ్ రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్లో ఉందండి. చాలా బాగున్నాయి కదా కలర్స్. ఈ కలర్ కనుక చూసుకున్నట్టయితే కాంబినేషన్ పింక్ కలర్ అండ్ రాయల్ బ్లూ కలర్లో ఉందండి. చాలా బాగుంది కదా. ఇవన్నీ కూడా మనకు ట్రెడిషనల్ లుక్ ఇస్తాయండి. కొన్ని కొన్నిసార్లు మనం బ్లాక్ కట్టుకోకూడదు అంటుంటారు కదా, కొన్ని ఫంక్షన్స్ కానీ మ్యారేజెస్ కానీ కొన్నింటికి. అలాంటప్పుడు ఇలాంటి శారీస్ వేర్ చేస్తే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇక ఈ కలర్ కాంబినేషన్ కనుక చూసుకున్నట్టయితే ఆరెంజ్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్లో ఉందండి. నేవీ బ్లూ కలర్ కాంబినేషన్లో ఉంది. ఇన్ని శారీస్ చూస్తున్నారు కదా, అసలు ఏ శారీ కొనాలో మనకే అర్థం కాదు. ఎందుకంటే అంత బాగున్నాయి కలర్స్. ఏ కలర్లో ఆ కలర్ నిజంగా సూపర్గా హైలైట్గా ఉందనే చెప్పుకోవచ్చు. ఇందులో అయితే ప్రతి కలర్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇలాంటి శారీస్ మనము ఒక్కటన్నా పిక్ చేసుకోవాలి, కలెక్షన్ చేసి పెట్టుకోవాలి. మనం ఎన్నో కలెక్షన్స్ ఉంటాయి మనకు శారీస్ అనేటివి. ఇలాంటిది కూడా ఒకసారి ట్రై చేయండి. ఎందుకంటే నేను చెప్తున్నాను కదా, ఈ కలర్ కాంబినేషన్స్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి.